సీఎం జగన్ ఇంటి దారి పట్టడానికి కేవలం 9 నెలల సమయం మాత్రమే ఉందని ఇన్నాళ్ళు ఓపిగ్గా పార్టీ కోసం కష్టపడుతున్న వారంతా ఈ 9 నెలల్లో పోరాడితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి కుమారెడ్డి పట్టాభి పేర్కొన్నారు. టీడీపీ శ్రేణుల పట్ల దురుసగా వ్యవహరిస్తూ అక్రమ కేసుల్లో ఇరికిస్తున్న ఏ ఒక్క పోలీసును వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూర్ కళ్యాణిని బలవంతంగా అరెస్ట్ చేసిన క్రమంలో ఆమె కుటుంబాన్ని కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ లో మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్సీలు శ్రీకాంత్, రామ్ గోపాల్ రెడ్డితో కలిసి పట్టాభి పరామర్శించారు. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబు, లోకేష్లు పర్యవేక్షిస్తున్నారని, త్వరలోనే బెయిల్ వస్తుందని, అప్పటి వరకు ధైర్యంగా ఉండాలని సూచించారు. కళ్యాణి గారు బయటికి వచ్చే విధంగా అన్ని రకాలుగా కూడా మరి చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలని కూడా తీసుకుంటూ ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఇటువంటి తప్పుడు కేసులు ఎన్ని పెట్టినా, ఇటువంటి అక్రమ నిర్బంధాలకు ఎన్నిసార్లు గురి చేసినా కూడా ఏ ఒక్కరూ కూడా వెనక్కి తగ్గే పరిస్థితే ఉండదు. కళ్యాణి గారితో సహా రేపు ఖచ్చితంగా అతి త్వరలో బెయిల్ పైన విడుదలై ఆవిడ బయటకు వస్తారు. వచ్చిన మరుక్షణం మళ్ళీ తిరిగి పసుపు జెండా పట్టుకుని పార్టీ కోసం ధైర్యంగా పోరాడేటటువంటి వ్యక్తి కళ్యాణి గారు. వారి కుటుంబానికి అన్ని రకాలుగా ఈ రోజున వచ్చినటువంటి మేము ముగ్గురమే కాకుండా తెలుగుదేశం పార్టీ యావత్తు 70 లక్షల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆవిడకి అండగా నిలబడతారని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇవాళ పోలీస్ అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.